అన్నా అందరికి నమస్తే ఇయాల మన రాష్ట్రంలో మన దేశంలో ఎన్నో రకాల అవినీతి జరుగుతున్నాయి అందులో మనకు తెలిసినవి కొన్ని తెలవనివి కొన్ని మన దురదృష్టం ఏందంటే చాలా రకాల అవినీతిలను మనమే పెంచి పోషిస్తున్నాం మన పన్నులు జల్దిన కావాలని మన అవసరాల కోసం అవతలోని అవినీతి పరును చేస్తున్నాం అందులో భాగంగానే నేను చెప్పబోయే ఎల్పిస్ గ్యాస్ సిలిండర్ లో జరిగే అవినీతి ఒకటి ఎప్పుడు చెప్పిండు బై మీకు గ్యాస్ డెలివరీ బాయ్ కి బత్తాలి ఏమని మీరు ఇయాల ఇచ్చే 20 రూపాయలు 30 రూపాయలు రేపు పొద్దుగల్లా ఎంతటి అవినీతిగా మారుతుందో తెలుసా ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు తర్వాత రాబోయే తరాలు ఇయాలన ఇట్నే ఇచ్చుకుంటూ పోతే ఇది వాడికి హక్కుగా తయారవుతుంది బా జాప్తే ఇయ్యాలని వాడు రుబాబిగిరి చూపెడతాడు వాడు అయ్య జాగిరున్నట్టు ఆ 20 రూపాయలే కదా ఏమవుతుంది అనుకోకుర్రి చిలికి చిలికి జడువానైనట్టు ఆ కొంచెమే ఇంకొంచెమై రేపు ఇంకొంచెమై కుండంత పెరిగిపోతుంది అవినీతి ఆ 20 రూపాయలే అనుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అన్నలు ఇయాల గ్యాస్ లేనిల్లంటూ ఉందా ఒక్కసారి ఆలోచించుర్రి ఒక్కింటికి 20 రూపాయలు వేసుకున్నా మన రాష్ట్రంలో ఉన్న ఇండ్లన్నీ మన దేశంలో ఇంకెన్ని మరి లెక్కేసుకోరన్న మీరే ఒక నెలలో ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందో అయినా సిగ్గు శరం లేకుండా నువ్విస్తున్నావు వాడు తీసుకుంటున్నాడు అదే వ్యాపారం పేదోడి డొక్కకు బొక్క పెడుతున్నాయన్న ఆ నెల ఇయ్యలేకపోతే వచ్చే నెల వాడు టైంకి రాడు పైగా వాడు చూపించే రుబాబు గవర్నమెంట్ ఆఫీసుల కాడ అటెండర్కున్నంత గోరోజనం ఉంటుంది దేశం మారాలి అనుడు కాదు బై ముందుగల్లా నువ్వు మారు నీ ఆలోచన మార్చుకో అంతేగాని గురువింద నీతులు చెప్పకు ఒక్క పారన్న అనిపించదా ఎంతో కష్టపడితే కొంత సంపాదిస్తున్నా ఉత్తిగానే ఉత్తి పుణ్యానికి గ్యాస్ డెలివరీ బాయ్కి ఎందుకు ఇవ్వాలని నువ్వు గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పుడే అన్ని సేవలకు సరిపడ సరిచూసుకొని ఆ సంస్థ నీ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది మళ్ళా వానికి నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావన్నా అయినా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా మా దోస్తొకడు గ్యాస్ సిలిండర్ బుక్ చేశాడు వాడు గత నెలలో 20 రూపాయలు ఆ గ్యాస్ సిలిండర్ బాయ్కి ఇవ్వలేదని ఈ నెలలో గ్యాస్ సిలిండర్ ఆపేశాడు పైగా కంప్లైంట్ చేస్తే బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ను క్యాన్సిల్ చేశాడు చూసారా ఎట్లా ఉన్నదో అవినీతి నేను 1000 రూపీస్ ఇచ్చా 862 రూపీస్ గ్యాస్ అమౌంట్ అయింది అతను నాకు ఎంత ఇవ్వాలి ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఇవ్వాలి అతను తీసేసుకొని 120 రూపీస్ ఇచ్చేసి గంతే అని మాట్లాడుతున్నాను 120 ఇచ్చాడు 800 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నా ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా అంతే నేను ఇంట్లో లేకపోతే మా ఈ సిచ్యువేషన్ అని కాదు చెప్పేది నన్ను వెళ్ళకపోతే వెళ్ళకని చెప్పేసి అండి ఇది క్లోజ్ చేసి అయిపోతుంది కదా ఆఫీసే క్లోజ్ చేసి అయిపోతుంది మీకు బుక్ చేయాల్సిన పని ఉండదు రాకు అంటే ఇప్పుడు 10 రూపాయలు ఒక్క విషయం సార్ ఏనండి అట్లా అని చెప్పేసి 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటారా లంచం తీసుకుంటారా లంచం తీసుకుంటలే సార్ లంచం అని ఇప్పుడని కాదు సార్ నేను అదే అంటున్నాను నేను ఈ టైం అని నేను అన్నట్లేదు అందుకే చెప్తున్నా వినండి ఎవ్రీ టైమ్ మా సిస్టర్ ఉంటే ఇవ్వకపోతే ఇట్లా గట్టిగా బెదిరించి రోడ్డు మీద తీసుకుంటాడంట గట్టిగా అరుస్తాడంట